ఐదో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరు? సీనియారిటీలో ముందున్న అజయ్ మిశ్రాను అదృష్టం వరించనుందా, లేక ఆయన కంటే జూనియర్ సోమేష్ కుమార్ సీఎస్ కానున్నారా? తెలంగాణ సీఎస్ ఎస్కే జోషి ఇవాళ రిటైర్ కానుండడంతో కొత్త సీఎస్ ఎవరన్న దాని మీద తెలంగాణలో జోరుగా చర్చ జరుగుతుంది. ఈ రేసులో ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. సోమేష్ కుమార్ తో పాటు అజయ్ మిశ్రా ఇప్పుడు సీఎస్ పదవి కోసం పోటీ పడుతున్నారు. అయితే ఇద్దరి మధ్య పోటీ తీవ్రంగా మారినప్పటికీ సోమేష్ కే అవకాశం దక్కనున్నట్లు తెలుస్తుంది. చివరి నిమిషంలో పరిణామాలు మారితే అజయ్ మిశ్రా ఆ పోస్టులోకి వస్తారని సమాచారం. 1984 బ్యాచ్ అధికారైన ఈయనకు కీలక అధికారుల మద్దతు ఉంది. అయితే 1989 బ్యాచ్ కి చెందిన సోమేష్ కుమార్ కు సీఎం కేసీఆర్ ఆఫీసులు ఉన్నాయన్న ప్రచారం జరుగుతుంది. ఇద్దరి సర్వీస్ కూడా పరిగణలోకి రానున్నట్లు తెలుస్తుంది. అజయ్ 2020 జులైలో రిటైర్ అవ్వనున్నారు. సోమేష్ కుమార్ పదవీ కాలం 2023 డిసెంబర్ వరకు ఉంది. వివాదరహితుడిగా పేరుతో పాటు సీనియారిటీ పరంగానూ ప్రస్తుత ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి తర్వాతి స్థానంలో అజయ్ ఉన్నారు. ఇక సోమేష్ ను రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకి కేటాయించగా కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ ను ఆశ్రయించి తెలంగాణలో కొనసాగుతున్నారు. ప్రభుత్వం ఏ బాధ్యతలు అప్పగించినా సమర్థంగా నిర్వహిస్తూ వస్తున్నారు. దీంతో క్యాడర్ వేరైనా సీఎం తన విచక్షణాధికారంతో సోమేష్ ను తీసుకునే అవకాశాలున్నాయి. అయితే అజయ్కి 7 నెలల సర్వీసే ఉన్నందున ఇప్పుడు ఆయనకు అవకాశం ఇచ్చి తర్వాత సోమేష్ ను సీఎస్ చేయాలనే ప్రతిపాదన కూడా వస్తుంది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు జోషి పదవీ విరమణ చేయనున్నారు. ఈలోగా ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. జోష్కి మరో 3 నెలలు అవకాశం ఇస్తారని ప్రచారం జరిగినా అలాంటిదేమీ లేదని తేలింది. మరోవైపు సోమేష్ కుమార్ బీఆర్కే భవన్లో జోషి పదవీ విరమణ కార్యక్రమ ఏర్పాట్లతో పాటు వీడియో కాన్ఫరెన్స్ హాల్ నిర్మాణ పనులను పర్యవేక్షించారు. గంటన్నర పాటు సాధారణ పరిపాలన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అదర్ సిన్హాతో భేటీ అయ్యారు. జోషితో పాటు విపత్తుల నివారణ యాజమాన్యం కార్యదర్శి బోసాని వెంకటేశ్వరరావు, శాట్స్ డైరెక్టర్ దినకర్ బాబు మంగళవారం పదవీ విరమణ చేయనున్నారు. తెలంగాణ ఏర్పడ్డాక ఒకే రోజు 3 ఐఏఎస్లు రిటైర్ కానుండడం ఇదే ప్రథమం. మరో 6 నెలల్లో 5 కీలక ఐఏఎస్లు విరమణ పొందనున్నారు.